జై శ్రీనారాయణ. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ప్రియ భగవద్బంధువులారా, గీతాచార్యుడు శ్రీకృష్ణ భగవానుడు ఉపదేశించినటువంటి శ్రీమద్ భగవద్గీతలో 15వ అధ్యాయంలో 20వ శ్లోకాన్ని మనం చేరుకున్నాం. ఈ శ్లోకమే ఈ అధ్యాయంలో చివరిగా మనకి కనిపిస్తుంది. రకరకాలైనటువంటి ఉపదేశాలన్నింటినీ కూడా అర్జునుణ్ణి వ్యాజ్యంగా, అంటే ఒక వంకగా చేసుకుని భగవద్గీతను ఉపదేశిస్తూ ఉన్నాడు భగవానుడు. కర్మయోగం అంటే ఏమిటో, వికర్మయోగం అంటే ఏమిటో, భక్తి యోగం అంటే ఏమిటో, ఏ గుణాలు కలిగినటువంటి వాడిని తాను ఇష్టపడతాడో, తాను ఇష్టపడేటటువంటి వాడి లక్షణాలు ఎలా ఉండాలో, తన అనుగ్రహం ఏ విధమైనటువంటి మనుష్యుల పైన ఉంటుంది, లోకం యొక్క వ్యవహారం ఎలా ఉంటుంది, తాను చూసేటటువంటి దృష్టి ఎలా ఉంటుంది అనేటటువంటి అనేకమైన అద్భుతమైనటువంటి వేదాంత జ్ఞానాన్ని సాక్షాత్తుగా భగవానుడే ఉపదేశించటానికి పూనుకున్నటువంటి మహత్తరమైన గ్రంథం శ్రీమద్ భగవద్గీత గ్రంథం. ప్రియ భగవద్బంధువులారా, చాలామందికి ఈ సందేహం ఎప్పుడు కూడా వస్తుంటుంది. ఏమంటే, అసలు వేదాంత జ్ఞానం ఎలా కలుగుతుంది, వేదాంత ఉపదేశాన్ని మేము పొందామండి, గురువులు ఇచ్చారండి, ఓ మేము బ్రహ్మాండమైనటువంటి ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నామండి అని ఏవేవో అంటుంటారు అందరూ కూడా. అండి, అలా అనుకోవటం, అనడం, చెప్పుకోవటం అనేది ఒక ఫ్యాషన్గా మారింది, కానీ వేదాంత జ్ఞానాన్ని ఉపదేశించాలి అంటే అసలు ఈ శిష్యుడైన వాడికి ఎటువంటి యోగ్యతలు ఉండాలి? ఎవరు పడితే వాళ్ళకి గురువులు ఇవ్వరండి ఎప్పుడు కూడా. గురువు ఆత్మజ్ఞానాన్ని, బ్రహ్మజ్ఞానాన్ని బోధించాలి అంటే ముందుగా వాడు చిత్తశుద్ధుడై ఉండాలి. అలాంటి యోగ్యత పొందినటువంటి శిష్యుణ్ణి పరీక్షించి పరిశోధించి గురువు కొంతకాలం తన యొక్క సన్నిధిలో వాడిని ఉంచుకొని ఆ పిదప వాడు యోగ్యుడు, లౌకికమైనటువంటి వ్యవహార భావన లేనటువంటి వాడు అని గురువు ఎప్పుడైతే అర్థం చేసుకుంటాడో, వీడికి యోగ్యత ఉంది అని గురువు భావిస్తాడో, అప్పుడు మాత్రమే వేదాంత జ్ఞానాన్ని చెప్పాలి, ఉపనిషత్తు అర్థాన్ని చెప్పాలి. కానీ ఈ రోజులలో లాగా కాదండి. అంటే ఇది కలియుగం, ఎంతైనా కొంత సులువుగా అందించవలసినటువంటి అవసరం ఎంతైనా ఉన్నప్పటికీ కూడా మరీ యోగ్యతను చూడకుండా అయోగ్యులందరికీ కూడా ఇక మనం చెప్పటమే ప్రధానం అనుకొని చెప్పేయటం కూడా తప్పు విషయమే. ఎందుకంటే సరి అయినటువంటి తడి చేయబడినటువంటి నేలలోనే విత్తనం నాటితే అది మొక్కగా మొలిచినట్టుగా, మొలకెత్తినట్లుగా మనం యొక్క బుద్ధి, మనస్సు ఎప్పుడైతే శుద్ధి కలిగి ఉంటాయో అప్పుడు పడేటటువంటి వేదాంత బీజం దినదిన ప్రవర్ధమానమవుతుంది, చక్కటి యోగ సాధకుడు అవ్వగలుగుతాడు. లేకుండా బుద్ధి భ్రష్టమై ఉన్నప్పుడు చేసేటటువంటి ఉపదేశాలు, పొందినటువంటి జ్ఞానము ఇవన్నీ కూడా వీడిని చెడు మార్గంలోకి నెట్టివేసేవిగాను, అలాగే అపురూపమైనటువంటి వేదాంత శాస్త్రాన్ని వంక పెట్టి విమర్శించి తన యొక్క కుత్సిత కపట బుద్ధితోటి వీటిని పాడు చేసేటటువంటి వీటి యొక్క వైభవాన్ని వాడు తగ్గించే విధంగా ఉంటుంది. కాబట్టి దాన్ని నిజం ఆకలిగా ఉన్నవాడికి అన్నం పెడితే బాగుంటుంది, కానీ అజీర్తి చేసిన వాడికి బలవంతం చేసి అన్నం పెడితే ఏంటవుతుందండి, ప్రయోజనం ఉండదు. కాబట్టి ఎవరు పొందాలి, పొందాక దీన్ని ఎలా ఉంచాలి అనే విషయాన్ని ఈ 15వ అధ్యాయం పురుషోత్తమ ప్రాప్తి యోగం, భగవంతుడు ఎలాంటి వారికి పొందింపబడతాడు అని చెప్పేటటువంటి ఈ అధ్యాయంలో చివరి శ్లోకంలో ఈ విషయాన్ని ప్రస్తావనకు తీసుకొస్తున్నాడు గీతాచార్యుడు. ఇప్పుడు ఈ శ్లోకాన్ని చూద్దాం. ఈ 20వ శ్లోకం 15వ అధ్యాయం యొక్క ఫలశ్రుతిగా మనం చెప్పుకుంటాం. ఇతి గుహ్యతమం శాస్త్రం ఇదముక్తం మయానఘ ఏ
తద్బుద్ధ్వా బుద్ధిమాన్ స్యాత్ కృతకృత్యశ్చ భారత. ఎంత చక్కటి అర్థంతో చెప్తున్నారో ఇక్కడ చూడండి. ఇది గుహ్యతమం శాస్త్రం. ఈ శాస్త్రం ఏదైతే ఉందో నీకు చెప్పినటువంటి విషయం ఇది చాలా గుహ్యతమమైనటువంటిది, అంటే దాచవలసినటువంటి విషయం. ఈ గీతాశాస్త్రంలో ఏది విన్నప్పటికీ కూడా ఇవన్నీ కూడా వేదాంత రహస్యాలు అని మనం అర్థం చేసుకోవాలి. అనగా భారత అంటూ రెండు పదాలతోటి అర్జునుణ్ణి సంబోధిస్తున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ ఈ శ్లోకంలో. ఇతి గుహ్యతమం శాస్త్రం ఇదం ఉక్తం మయా అనఘా. హే అనఘా అంటే పాపములు అంటనటువంటి వాడా, పాపరహితుడా అని పిలుస్తున్నాడు. ఎందుకండి అర్జునుడికే చెప్పాడు, ఇంకే భీష్ముడికో ఏ విదురుడికో వీళ్ళెవ్వరికీ ఎందుకు చెప్పలేదు? అర్జునుడికి ఒక చక్కని యోగ్యత ఉంది, పాపము అంటని వాడు అండి. అంటే పాపము అంటని వాడు అంటే ఏమిటర్థం? పాపపు బుద్ధి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ సందర్భంలోనూ కూడా అంటనటువంటి వాడు, అంతటి ధర్మ నిరతుడు. కాబట్టి అందుకని నీకు చెప్తున్నాను అంటే మనకేమర్థమవుతుంది? వేదాంత ఉపదేశాన్ని పొందాలి అంటే ముందుగా చిత్తశుద్ధి ఉండాలి. పాప పంకిలము అయినటువంటి వారికి, పాపాలలో మునిగిపోయినటువంటి వారికి వేదాంత ఉపదేశము కూడదు. అందుకే అర్జున నిన్ను ఎన్నుకున్నాను, ఇదం ఉక్తమ్మయా నా చేత చెప్పబడినటువంటి ఈ శాస్త్రం ఏదైతే ఉందో ఇది గుహ్యతమం దాచతగినది. ఇప్పుడు మనం వేటిని దాచిపెడతామండి? చాలా విలువైనటువంటి వాటిని. ఒక పెద్ద రత్నం వజ్రం ఉంది, ఆ ఒక ఇంత వజ్రమే వేలాది కోట్ల రూపాయలు చేస్తుంది. అలాంటప్పుడు మనం ఏం చేస్తాం? దాన్ని చాలా అపురూపంగా మనం దాచిపెడతాం. ఎంత చక్కగా దాచిపెడతాం, ఎవరికీ అందుబాటులో లేకుండా, ఎవరూ తస్కరించడానికి వీలు లేకుండా దాన్ని చాలా గౌరవిస్తాం, విలువనిస్తాం, దాచిపెడతాం. ఎప్పుడు అవసరమో ఆ ఒక్కసారి బయటికి తీస్తాం, దానిని వాడుకుంటాం, తిరిగి జాగ్రత్త చేస్తాం. హే అనఘా, నా చేత చెప్పబడేటటువంటి ఈ శాస్త్రం ఎలాంటిదో తెలుసా? ఇతి గుహ్యతమం శాస్త్రం దాచతగినటువంటిది. మరి ఎవరికి ఇవ్వాలి, ఎవరికి చూపించాలి? ఏ తద్బుద్ధ్వా బుద్ధిమాన్ స్యాత్. ఎవరైతే బుద్ధిమంతుడైతే ఉంటాడో, దీని యొక్క వైభవాన్ని విలువని సరిగ్గా తెలుసుకోగలిగినటువంటి వాడు ఉంటాడో వాడు జ్ఞానవంతుడు, కృతకృత్యశ్చ కృతకృత్యుడు అవుతాడు. అంటే తాను ఏమి చెయ్యాలి ఏమి చెయ్యకూడదు అనేటటువంటి యుక్త అయుక్త విచక్షణ జ్ఞానాన్ని బాగా పొందినటువంటి వాడు అవుతాడు. అలాగే బుద్ధిమాన్ చక్కటి జ్ఞానవంతుడు కూడా అవుతాడు. కాబట్టి పరమాత్మ బోధించినటువంటి ఈ రహస్యాలని చక్కగా ఆచరించడం, కేవలం తెలుసుకోవటంతో కాకుండా ఆచరించేంత వరకు కూడా ఎవరు వెళ్ళగలడో అటువంటి యోగ్యత ఉన్నవాడికి ఉపదేశించాలి. కానీ కాసేపు ఖాళీగా ఉన్నాను కదా, ఇప్పుడు కాసేపు ఏదో రికార్డ్ పెట్టుకుందాం, ఇవి విందాం, అయిపోయింది వేదాంత ఉపదేశం, అయిపోయింది నాకు కూడా అయిపోయిందండి బ్రహ్మోపదేశం, నాకు కూడా అయిపోయిందండి ఆత్మజ్ఞానం, ఇవి కాదు. పొందిన ఉపదేశాన్ని తిరిగి సాధనలో తెచ్చుకోగలిగిన యోగ్యత ఉన్నవాడికే ఉపదేశించాలి తప్ప ఊరుకూరికే అందుబాటులోకి దీన్ని సులకనగా చేస్తూ తీయకూడదు అని శ్రీకృష్ణ భగవానుడు ఉపదేశిస్తున్నాడు అర్జునుడికి. అట్టి యోగ్యత మనందరికీ కూడా కలుగుగాక అని స్వామిని ప్రార్థిద్దాం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.